ఓకే, సో మొత్తం ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ కెరీర్ అయితే మీరు మీరు అనుకున్నట్టు మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా ఇలా స్టెప్ బై స్టెప్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే చిన్నప్పుడు ఏమన్నా ఉందా, నేను యాక్టర్ అవ్వాలి ఉందా, లేకపోతే యాక్టింగ్ అవ్వాలని చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలని చెప్పి యాక్టింగ్ మీద ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉంది. లైక్ మన పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీ చూసిన కానీ స్టార్ట్ అయింది. ఓకే, అందులో మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఓకే, అంటే ముందే నేర్చుకున్నారా తమ్ముడు సినిమా చూసి నేర్చుకున్నారు? తమ్ముడు సినిమా చూసి లైక్ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి ఫైటింగ్ అని ఇంట్రెస్ట్, లైక్ రెస్లింగ్ చూసామండి ఎక్కువ, బ్రూస్లీ మూవీస్ ఎక్కువ చూసామండి. తమ్ముడు మూవీ చూసేసరికి ఏమైందంటే నాకు ఒక టైప్ ఆఫ్ వైబ్స్ లాగా వచ్చాయి, ఒక మోటివేషన్. ఆయన బ్రిక్స్ కొడతాయి కదా, అంటారా మీరు కూడా ఎప్పుడైనా? చేశాను అప్పట్లో ఫామ్ లో ఉన్నప్పుడు. ఫామ్ లో ఇప్పుడు ఎందుకు కరాటే అనేది 1 వీక్ గ్యాప్ వచ్చినా సరే అయిపోయినట్టు, అంతేనా? అంతే, ఫామ్ పోయింది. నాట్ ఓన్లీ కరాటే, ఏదైనా ఏ స్పోర్ట్స్ ఏదైనా. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి హీరోయిక్ మెటీరియల్ ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే హీరో అనుకుని ఇంకా ఐ స్టార్టెడ్ అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన పవన్ ఖుషి మూవీ చూసినప్పుడు ఇంకా నచ్చింది బాగా. తమిళనాడు చెన్నైలో ఉండేవాళ్ళం అప్పుడు మేము, ఖుషి మూవీ వచ్చినప్పుడు. సో ఇంకా బాగా నచ్చింది అప్పుడు. ఓకే, సో మొత్తం మీద తమ్ముడు సినిమా చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారనమాట. అది మటు పక్క, అది మాత్రం పక్క. అంటే ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు లేకపోతే నేర్చుకున్న తర్వాత ఎవరినైనా కొట్టడం లేకపోతే అలాంటివి ఏమైనా జరిగినాయో? సరదా సరదా అంటే కొట్టడం అంటే మార్షల్ ఆర్ట్స్ చేసుకున్నప్పుడు అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే అప్పుడు చిన్నప్పుడు అంటే టీనేజర్స్లో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అందరికీ ఉంటుంది కదా ఆవేశం ఎక్కువ ఉంటుంది కదా, ఎవరైనా అంటే కావాలని కొట్టడానికి వెళ్ళి గొడవేసుకోవడం ఉంటుంది. అవునవును, మనం నేర్చుకున్న విద్య ముందు ప్రదర్శించాలి. అంటే ఏం లేదు అప్పట్లో కాలేజ్లో ఎవరైనా ఇలా అంటే కొడితే వాళ్ళందరూ కూడా వావ్ అంటే అదొక మనకు హీరో. ఓకే ఓకే ఓకే, అంటే అని చెప్పి ఇంకా అప్పట్లో కొంచెం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.